ఎస్ఆర్కె ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్. ముఖ్యంగా ఇప్పుడు మీ ముందుకు ఒక సంస్థను తీసుకొస్తున్నా. ఆ సంస్థ పేరే వాహిని పవర్ ఇన్ఫ్రా సర్వీసెస్. అదేనండి టిఎస్ఎస్పిడిసిఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అన్ని రకాల వెంచర్స్లను ల్యాండ్ డెవలప్మెంట్ చేసి మీకు అందజేస్తారు. అనగా అండర్గ్రౌండ్ కేబుల్ను మరియు ఓవర్ హెడ్ లైన్స్ స్తంభాలను అలాగే బీటీ రోడ్స్ సీసీ రోడ్స్ ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేసి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం టిఎస్ఎస్పిడిసిఎల్ సూచనల మేరకు పనిచేసి మార్ట్ గేజ్ విడుదల అయ్యేంత వరకు వాహిని పవర్ ఇన్ఫ్రా సర్వీసెస్ వారు పూర్తి బాధ్యత వహిస్తారు. టిఎస్ఎస్పిడిసిఎల్ పర్మిషన్ను మరియు HT/LT లైన్ వర్క్స్ను కమర్షియల్ అండ్ రెసిడెన్సీలను ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి పవర్ సరఫరా ఇచ్చేంత వరకు వాహిని పవర్ ఇన్ఫ్రా సర్వీసెస్ వారు పూర్తి బాధ్యత వహిస్తారు. మీరు వాళ్ళని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోలింగ్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి, వాళ్ళ ఫోన్కి కాల్ చేసి సంప్రదించండి. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా మీ రాకేష్ మాస్టర్, ధన్యవాదాలు. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటా, మంచి మంచి విశేషాలు తెస్తూనే ఉంటా. కానీ ఇప్పుడు వచ్చే వ్యక్తి అనేదానికన్నా వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, నీ పేరేంటరా బాబు? సునిషిత్. సో సునిషిత్తో చాలామంది ఇంటర్వ్యూలు తీసుకోమని చెప్పారు. తీసుకుంటాను అని నేను ఎప్పుడు చెప్పలే. నా బిడ్డలంటే వీడు కూడా, కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. సో సునిషిత్ ఏం పెట్టారా బాబు పేరు? ఏంటి అసలు నీ దినచర్య ఏంటి రోజు? నమస్తే మాస్టర్. నమస్తే నా ఆడ చెప్తూ ఏంట్రా, నాకు చెప్పు. నమస్తే మాస్టర్. ప్రజలకు చెప్పు, ఫ్యాన్స్ అందరికి. నమస్తే అండి, నా పేరు సునిషిత్, నేను హీరోని. ఏం హీరోరా? హీరోనా? మళ్ళా ఏం సినిమాలు చేసావా? ఏమ్మా ఇంతమందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ ఫోన్ రికార్డ్ లాగా అరిగిపోయింది. బోర్కి వచ్చేసింది నీ డైలాగులు. మళ్ళీ హీరో అంటావు ఏంట్రా? మూవీ. అరే ఏ సినిమా చేసావు? వన్ మూవీ చేశాను. వన్ మళ్ళీ అబద్ధాలు ఆడతావు? చేశాను మాస్టర్. అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. చేశాను మాస్టర్. ఏం చేసావు? వన్ మూవీ షూటింగ్ చేశాను. వన్ మూవీ? ఎవడు నువ్వు హీరోనా? అరే మహేష్ బాబురా రే, అరే ముట్టాల్. హీరో నేను మాస్టర్. ఫస్ట్ హీరో నేను. ఏ ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఫస్ట్ హీరో నువ్వా? రే సుకుమార్ డైరెక్టరు. అవును మాస్టర్. సుకుమార్ మహేష్ బాబురా హీరో. దానికి సుకుమారే ఆడిషన్ తీసుకున్నాడు మాస్టర్. తీసుకొని ఆడిషన్ తీసుకున్నాడు, షూటింగ్ కూడా చేశాము. ఏం చేశావురా చెప్పరా? షూటింగ్ చేశాం మాస్టర్. అదే ఏం సీన్స్ చేశావు చెప్పు. ఫైట్ సీన్స్ చేశాం. ఫైట్ మాస్టర్ ఎవర్రా? ఫైట్ మాస్టర్ పేరు ఎవర్రా చెప్పు. పేరు అంటావు. నేను యూనియన్, ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. పేరు గుర్తులేదు మాస్టర్. ఏ యూనియన్ మాస్టర్? పేరు గుర్తులేదు. అరే స్టంట్ యూనియన్. తెలంగాణలో ఒకటి ఉంది, తమిళనాడులో ఒకటి ఉంది, అర్థమైందా? ఏ స్టంట్ యూనియన్? స్టంటా? ఎవడరా ఎవడరా నీకు చెప్పింది? పేరు గుర్తులేదా? ఫైట్ మాస్టర్ పేరు గుర్తులేదు మాస్టర్. అరే ఫైట్ మాస్టర్ పేరు కూడా గుర్తులేదరా నీకు? పేరు గుర్తులేదు. తమిళోడా తెలుగుడా? తెలుగుడా అనుకుంటాను మాస్టర్. అనుకుంటావా? అంటే గుర్తులేదు మాస్టర్. అనుకుంటావేంట్రా చెప్పురా, ప్రజలకు చెప్పురా. ఎంతమందిని రా రే, ఎంతమందిని రా, మెంట్లో నేను చేస్తున్నావు నువ్వు. ఆరు సంవత్సరాల కింద జరిగింది మాస్టర్. అది 6 సంవత్సరాలు కింద. ఏం పేరు నీ పేరు? సునిషిత్. సునిషిత్. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు మాత్రం బాగా గుర్తుంది. నా పేరు నాకు గుర్తుండదా మాస్టర్? మరి నువ్వు చేసిన ఫైట్ నీకు గుర్తుండదా? ఫైట్ మాస్టర్ గుర్తుండదా? డైరెక్టర్ ఎవర్రా? సుకుమార్. మరి 6 సంవత్సరాల క్రితం డైరెక్టర్ పేరు నీకు ఎట్లా గుర్తుందిరా? సుకుమార్ పేరు ఎట్లా గుర్తుంది అంటే ఆయన నన్ను చీట్ చేసింది కాబట్టి గుర్తుంది మాస్టర్ నాకు. ఒరి నీ అమ్మ. అరే ఏందిరా, ఏం చీట్ చేశాడు చెప్పు. ఇప్పుడు వన్ మూవీ నాతో చేస్తా అన్నాడు. సినిమా షూటింగ్ 20% చేశాం.
20% 20% చేశాం ప్రొడ్యూసర్ ఎవరు ప్రొడ్యూసర్ మన ఈ బ్యానర్ మా అంట వెంట్రా నన్ను ఎందుకురా బొచ్చులో కలుపుతావు నేను సినిమా వాడిని తెలుసా అసలైన సిసలైన సినిమా వాడిని నేను కూడా ఓకే మాస్టర్ తెలుసు చెప్పు నీకు ఈ రోజు నీ అంత తెలుస్తా ఆ బ్యానర్ వెంకటేశ్వర వాళ్ళ అనుకుంటా మాస్టర్ వెంకటేశ్వర ఉంటది ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు మాస్టర్ పెట్టుకో పెట్టుకో ఇంకొకసారి డిబేట్లో కూర్చోబెడతా మొత్తం సుకుమార్ని తీసుకొస్తా తీసుకురండి మాస్టర్ చేద్దాం రే ఉందరా నికిక చేద్దాం మాస్టర్ తోలమ్మం రాడ్ కాదు రే 100 mm రాడ్ దింపేస్తా నీకు ఒకటి ఉంది 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 వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది సరే మనం మాట్లాడాలని ఉద్దేశంతో అంటే మనమని ఎందుకు అంటున్నానంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఈ అబ్బాయితో కూర్చోండి అన్నారు నిన్ను కావాలనే బ్లేమ్ చేయడానికి కాదు కానీ నువ్వు అందరినీ జఫాన్ చేస్తున్నావు చూడు నిన్ను పెద్ద జఫాన్ చేస్తా ఇప్పుడు ఓకే మాస్టర్ సరే 20% సినిమా తీశారు ఏమైందా సినిమా మొత్తం ఆ ఫుటేజ్ ఉందా ఫుటేజ్ స్టూడియోలో ఉంటుంది మాస్టర్ ఏ స్టూడియో ప్రొడక్షన్ ఆఫీస్ ఏ స్టూడియో అదే చెప్పాను కదా మాస్టర్ ఇందాక బ్యానర్ బాగుంది ప్రొడక్షన్ ఆఫీస్లో ఉంటుంది క్యారెట్ దాగనే క్యారెట్ జ్యూస్ తాగింతరు ఇదేం మందు కాదు చూసుకో రే చూసుకోరా రే జఫా మందా నేను మందు తాగాను ఉంటే వీడికి సిర్రాటాడేసేవాడిని ఇన్ని హిమాలయ కొండ ఎత్తైన శిఖరంలో కూర్చోబెట్టి బట్టలు లేకుండా కట్రాడితో కూర్చోబెట్టేవాడిని ఇన్ని అరే సునిశిత్తు ఏ స్టూడియోలో ఉంది చెప్పరా సినిమాది ఫుటేజ్ వీళ్ళది శ్రీ వెంకటేశ్వర బ్యానర్ అనుకుంటా మాస్టర్ బ్యానర్ వేరు ఏ స్టూడియోలో ప్రసాద్ ల్యాబ్లో ఉందా లేదు ప్రసాద్ ల్యాబ్లో ఉండదు కదా ఎందుకు ఉండదు ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫీస్ ఎవరైతే ఉంటుందో ప్రొడక్షన్ హౌస్ ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది ఎడిటింగ్ సెపరేట్ ఉంటుంది ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నేను దానికే వస్తున్నా ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉండదు రామనాడ్ ల్యాబ్లో ఎందుకు ఉండదు ప్రసాద్ ల్యాబ్ అనేది ఉంటుంది రామనాడ్ ల్యాబ్ ఉంటుంది రామోజీరావు ఫిల్మ్ సిటీలో కూడా ఒక ల్యాబ్ ల్యాబ్లో అంటే వాళ్ళు థర్డ్ పార్టీ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు అడిగిన సమాధానం చెప్పే ప్రసాద్ ల్యాబ్లో ఎందుకు ఉండదు నేను చేసిన సినిమాలంతా ప్రసాద్ ల్యాబ్లోనో రాజు రామోజీరావు ఫిల్మ్ సిటీ ల్యాబ్లోనో రామనాడు ల్యాబ్లోనో ఉండేది అదే మాస్టర్ ఇక్కడ ఎందుకు లేదు అంటున్నా అంటే వాళ్ళది ఓన్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటే అక్కడే చేసేస్తారు కదా మాస్టర్ నేను ఏమంటానంటే ఏ ఏరియా మీది నేను ఈసీఎల్ దగ్గర ఉంటాను ఒరే ఈసీఎల్ ఇంద్రా రే ఈసీఎల్ చెప్పండి అరే మల్కాజ్గిరి అవును మాస్టర్ మల్కాజ్గిరి మౌలాలి నేను ఏమంటానంటే అసలు ల్యాబ్ ఇప్పుడు ఎందుకు ఉంది మాస్టర్ ల్యాబ్ లేదు అనేది కూడా నీకు తెలియట్లా ల్యాబ్ మూసేశారా బాయ్ ఇన్నో బాయ్ అది రే ఇంద్రా జప్పా ప్రసాద్ ల్యాబ్లో ఓన్లీ యావిడ్ ఉంది ఇంతకుముందు స్ట్రీమ్ బ్యాక్ ఉండేది మూవీ బ్యాక్ మూవీది ఉండేది సో అవన్నీ నేను చేశా నరసింహనాయుడు సమరసింహారెడ్డి ఇంద్రా ఆ టైంలో ఫిలిం ఉండేదిరా జఫా తెలుసుకో ఇనురా అదే వన్ సినిమాకి డిజిటల్ వచ్చిన తర్వాత చిప్పులు వచ్చాయని చెప్పు మెమరీ కార్డ్స్ చిప్స్ అవి అది కూడా తెలియదు జఫా గాడికి వీడికి మళ్ళీ హీరో అంట అరే అందుకే నేను అడిగింది ల్యాబుల్లో ఉండవు అదే అంటున్నా కదా మాస్టర్ ఎనరా నీకు నవ్వకు నీకు ఉందిరా రే బెత్తం ఏ బెత్తం తీసి పెట్టరా నీకు ఉంది ఇప్పుడు గడిపెట్టి పెట్టండి ఏ బాబు గడిపెట్టు నీ ఈరోజు నువ్వు బయట పోయేదానికి ఈరోజు ప్రజలకి నువ్వు ఏమి అందజేయాలో అది అందజేయించేంతవరకు నువ్వు అదలనరా బాగుందా బాగుందా ఎంతమంది ఒరయ్యమ్మ ఎన్ని ఇంటర్వ్యూలు చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జప్పగాళ్ళగా తయారయ్యేవారు ఆయనలాగా ఉంటావు మంచి ఏమి తెలియనట్టుంటావు అద్దాలేమో సోడాబుడ్డ అద్దాలు వేసావు నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే షేర్లింగంపల్లి మౌలాలి ఈసీఎల్ అనేది ఆ ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు నువ్వు నీవు సరే ఈ ఫోన్ ఈ కెమెరాలు ఇవన్నీ పక్కకు తీసావు ఒక ఫోటో అన్న ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది కదా ఒక సెల్ఫీ ఏమన్నా తీసుకున్నావా ఒక ఫోటో నువ్వు ఏమన్నా మన ఇది మన సుకుమార్తో తీసుకున్నది ఏమన్నా ఉందా తీరా చూపించరా ఏమీ లేకుండా నేను ఇది నేను మహేష్ బాబు నాకు అన్యాయం చేశాడు మహేష్ బాబు ఎన్ని పోటీ పొడిచాడా అవును మాస్టర్ చెప్పా నిజం పొడిచాడా నిజం మాస్టర్ పొడిచాడా నీ పొడిచాడా నిజం అవును మాస్టర్ రే నమ్మమంటావు నన్ను
నమ్మాలి మాస్టర్. అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్లో తిరుగుతున్నా, ఇంతటి యదవం నేను ఎక్కడ చూడలేదు. అంటే మీరు అరే నువ్వు మారాలరా అన్న, మీరు వన్ మూవీకి వర్క్ చేయాలి కదా మాస్టర్. నేను చేయలేదు. మీరు చేయలేదు కదా, సో మీకు తెలిసే ఉద్దేశం లేదు అక్కడ తెలిసే. అంటే దాన్ని ఏమంటారు, డ్యాన్స్ మాస్టర్ ఎవరురా? వన్ మూవీకి నేను అంటే సాంగ్స్ వరకు వెళ్ళలే మాస్టర్, ఇంకా సీన్స్ చేసామంతే. సాంగ్స్ వేయలే మాస్టర్, సాంగ్ షూటింగ్ వేరే సినిమాల్లో చెప్పు, వేరే ఇంటర్వ్యూలో చెప్పావే, అది నువ్వు నిజం చెప్పు. నేను ఇప్పుడు నేను చేయలేదురా వన్ మూవీకి, నేను చేయలేదురా. అదే మాస్టర్, ఇప్పుడు యూనియన్కి నేను ఇప్పుడు ఫోన్ కొడతా. చేయండి మాస్టర్, చేయండి, చెయ్యినట్టు. డ్యాన్స్ మాస్టర్ పేరు చెప్పు. డ్యాన్స్ మాస్టర్ సాంగ్స్ వేయలే మాస్టర్, నేను ఆ మూవీకి సాంగ్స్ ఇంకా స్టార్ట్ చేయలే ఆ మూవీకి. డ్యాన్స్ మాస్టర్ పేరు నువ్వు చేయలేదు కాదు, సుకుమార్ చేయలేదు. అసలు సినిమానే రిలీజ్ అయిపోయింది. అయిపోయింది అయిపోయింది మాస్టర్ సినిమా. చాలా చాలా సాడిజం నీలో చాలా ఉన్నాయిరా కోణాలు. నేనా సార్? నేనా? నువ్వుగా? నేనా మాస్టర్. నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? 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 నేను సాడిజం చూపిస్తున్నాను. ఇంకా నువ్వు సాడిజం చూపకపోతే ఎవరు చూపిస్తున్నారు? మహేష్ బాబు వింటే నిజంగా సిగ్గుతో తలంచుకుంటు. బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. ఏ ఇది వద్దు, ఇంకొక. ఓకే ఇది బెటర్. చెప్పు బాబు, నీవు మహేష్ బాబు సినిమా నువ్వు చేసేసావు. అయిపోయిందా సినిమా మొత్తం? నీకు డబ్బులు ఇచ్చాడా? 20% చేశాడు కదా. నాకు 2 లక్షలు ఇచ్చాడు మాస్టర్. ఎంత లాసు వాళ్ళకి? 2 లక్షలు ఇచ్చాడు. వాళ్ళకి ఎంత లాసు? వాళ్ళకి ఎంత లాస్ వస్తుంది నాకు మాస్టర్. ఓ, నీకు వాళ్ళు మోసం చేశారు కనుక. మోసం చేశారు కాబట్టి నాకు వస్తుంది మోసం, నష్టం. సుకుమార్ నెంబర్ ఉందా? లేదు మాస్టర్. వాళ్ళది ఏం పెట్టుకో, వాళ్ళు పెట్టుకుంటా మాస్టర్. వాళ్ళే నా దగ్గర అనుకుంటా డైరెక్టర్. ఇక అంతే మోసం చేశాడు కనుక నీ దగ్గర ఉండదు. సరే, మహేష్ బాబుది మీ ఇంటికి వచ్చాడా? అవును మాస్టర్. ఎప్పుడు వచ్చాడు? వన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చాడు. వస్తా మీ ఇంటికి కూడా కెమెరా తీసుకొస్తా. అంటే మీ ఇంటి పక్కన వాళ్ళని కూడా అడుగుతాను, మీ అమ్మ నాన్న కూడా అడుగుతా. ఓకే మాస్టర్. ఒకవేళ వాళ్ళు రాలేదంటే ఏం చేయాలి? రాలేదు అంటే చెప్పు చెప్పు. అన్నీ ఎందుకు ఇంత లేటు అక్కడ? నేనేం చేయాలి? రాలేదు అంటే మీ అమ్మ నాన్న మా దగ్గరికి రాలేదండి. నేను ఉన్నప్పుడు వచ్చాడు మాస్టర్. మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు వచ్చాడా లేదో నాకేం తెలుసు. అంటే మీ ఇంటికి వస్తే మీ అమ్మ నాన్న లేరా? నేను ఉన్నప్పుడు వచ్చాడు. నువ్వు ఒక్కడే ఉన్నావా? అంటే నేను ఒక్కనే ఉన్నప్పుడు. రే రే రే, చాలా పాపం రా. నిజం మాస్టర్. రే ప్రామిస్ చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. వచ్చాడు, నిజంగానే వచ్చాడు. మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? ఏం గుర్తులేదు. ఆ రోజు మరి ఎక్కడ ఉన్నారో, మరి ఇక్కడ ఉన్నారో, మరి హనుమకొండలో ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఇల్లు కూడా లేదా? అనుమకొండ సొంత ఇల్లు హైదరాబాద్ మాస్టర్. అవును, మా ఫాదర్ వర్క్ చేసేది వరంగల్. సో అక్కడ ఉంటారు. నీకు నోటికి ఏది వస్తే అది చెప్పేస్తున్నావు. కాదు మాస్టర్, నిజమే చెప్తున్నాను. నీకు అనుమకొండలో అమ్మ వెళ్ళిపోయింది. సరే, మహేష్ బాబు వచ్చాడు. ఏమన్నాడు? అదే మాస్టర్. ఏమన్నాడు చెప్పు. మూవీ గురించి మాట్లాడాము. ఏమని అడిగాడు? ఇట్లా మూవీ ఆఫర్ అంటే ఇట్లా డైరెక్టర్ సుకుమార్ నీతో చేశాడు కదా మూవీ అని చెప్పేసి చెప్పాను. సో నాకు కంపెన్సేషన్ ఇచ్చాడు మహేష్ బాబు కూడా. ఇచ్చాడు ఏమని? కంపెన్సేషన్ ఇచ్చాడు. సో నాకు నష్టం జరిగింది కదా అని చెప్పి. ఏమన్నాడు మహేష్? అదే మాస్టర్, నాకు ఇట్లా మూవీ మిస్ అయిపోయింది, నష్టం జరిగిందని చెప్పాను. ఎవరు? నేను చెప్పాను. ఏమని? మహేష్ బాబుతో. ఏమన్నాడు మీ ఇంటికి వచ్చి? అదే మాస్టర్, ఇట్లా నాకు నష్టం జరిగింది అంటే నాకు నష్టం జరిగిందని చెప్పాను మాస్టర్. సో నాకు కంపెన్సేషన్ ఇచ్చాడు. కంపెన్సేషన్ ఇచ్చాడు మాస్టర్, డబ్బులు ఇచ్చాడు. ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు ఇచ్చాడు మాస్టర్. ఎంత ఇచ్చాడు? ఎంతో అంత ఇచ్చాడు. ఎంత చెప్పవా? నేను చెప్పాను, నేను కెమెరా ముందు చెప్పాను. ఎందుకు చెప్పు? చెప్పాను, బిగ్ అమౌంట్ ఇచ్చాడు. బిగ్ అరే బిగ్ లాంటిది ఏమైనా ఇచ్చాడా? బిగ్ చెప్పారు. చెప్పు చెప్పు. అది బిగ్ అమౌంట్. నువ్వు బిగ్ ముందు చెప్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇచ్చి? ఇచ్చి 5 సంవత్సరాలు అయితే. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం చెప్పండి. నువ్వు ఎంత ఇచ్చాడు మహేష్ బాబు? మహేష్ బాబు గారు మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చారా ఆయనకి? అది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారా? మళ్ళీ లేనిది రండి రే. నిన్న అప్పుడు నేను మాట్లాడేది నిజమే కాబట్టి ఏం కాదు. ఏది అమౌంట్ చెప్పు. 50 లక్షలు ఇచ్చాడు మాస్టర్. ఇప్పుడు నీలాగే చాలామంది యూట్యూబ్లోకి వచ్చి ఇలా చెప్పడం వల్ల సినిమా పరిశ్రమలో అంటే నిజాలు ఉంటే నేను ఒప్పుకుంటా, అబద్ధాలు ఉంటే నేను అస్సలు ఒప్పుకోను. నిజమే మాస్టర్, నిజంగానే ఇచ్చాడు. 50 లక్షలు ఇచ్చాడు. ఏమంటే 50 లక్షలు ఇచ్చారంట.
ఎవరు? మహేష్ బాబు. బాబు బాబు బాబు. నేను అడగలేదు మాస్టర్. అరే అమ్మా 50 లక్షలు అంటే నువ్వు ఏంది నువ్వు? నేను అడగలేదు మాస్టర్. నీ ఎంటికి తలస్నానం చేసినప్పుడు షాంపూ వాడినప్పుడు ఎంటికి మొత్తం కింద రాలుతుంది చూడు బాత్రూంలో. అట్లా ఉందిరా నువ్వు చెప్పేది? నేను అడగలేదు మాస్టర్. రే అరే నీతి నిజాయితీ నిప్పు కాదురా నువ్వు గెజ్జి. ఎంత దారుణం మహేష్ బాబు నీకు 20 లక్షలు 50 లక్షలు ఊరిడమ్మ 20 అంటే 50 కాదు ఎంత మెదళ్ళు పాతుకుపోయింది. ఏం చేసావు డబ్బులు? ఎంజాయ్ చేశాను మాస్టర్. ఏం ఎంజాయ్ చేసావు? కారు కొన్నాను. ఏం కారు? బీఎండబ్ల్యూ X5 కొన్నాను. దాని రిసిప్ట్లు ఉన్నాయి? ఏ ఇయర్లో కొన్నావు? 2014. ఏ కంపెనీలో? ఎక్కడ ఎక్కడది కంపెనీ షోరూమ్? బంజారాయిల్స్. బంజారాయిల్స్ కొత్తదే కదా? కొత్త కారు. ఇప్పుడు ఏం చేసావు కారు? మూడు వేసినట్టు భార్యకి మూడు రోజులు శోభనం చేసినట్టు కారు వాడాను. ఆ తర్వాత ఎవడో దొంగ ఎత్తుకెళ్ళాడు. ఏంద్రా దొంగ ఎత్తుకెళ్ళను. ఏంద్రా గడి గడి తీయద్దండి. ఎవరు వీళ్ళ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆపెట్టారు మాస్టర్ కారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మాస్టర్? కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను మాస్టర్, దొరకలేదు మాస్టర్ కారు. అరే బిఎండబ్ల్యూ రా. దొరకలేదు మాస్టర్. ఎంత కారు? ఎంత? 50 లక్షలు. ఈడు 50 లక్షలు మాస్టర్. X5 మోడల్ మొబైల్ లో పెట్టినా వస్తుంది మాస్టర్? ఆన్లైన్ లో పెట్టాను వస్తుంది. ఏమని కొట్టాలి? బిఎండబ్ల్యూ X5 రేట్ అవి వస్తాయిరా? 50 లక్షలు కారు. ఏం చేసావురా? పోయింది మాస్టర్. పోయిందిరా? వాడు ఎత్తుకుపోయినోడు ఎక్కడికి వెళ్తాడురా? అరే దీని మీద సినిమా తీయాల్సి వస్తుంది. సినిమా తీయాల్సి వస్తుంది. ఇట్లా ఇట్లా కరెక్ట్గా చెప్పు. నాకు నాకు బీపీ తెప్పేది. కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చాను మాస్టర్. ఏ పోలీస్ స్టేషన్? కీసరా స్టేషన్ మాస్టర్. కీసరా అందరు వింటున్నారు రా. బ్రే చూపిస్తాగండి, మీరు నమ్మట్లేదు కదా. చూపించు. చూపిస్తాను. ఏమని చూపిస్తున్నావు? కంప్లైంట్ చూపిస్తాను మాస్టర్. చూపించు. మీరు నమ్మట్లేదు కదా. నిన్న మీరు నమ్మట్లేదు కదా మాస్టర్. అరే నిన్న అదే ఒరే నేను చూపిస్తాగండి. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే ఆ నా ముఖాన్నే పడుతుంది. ఆ ఎంగిలి చూపిస్తాను. ఏం చూపిస్తా? చూపిరా చూపిరా. కంప్లైంట్ చూపిస్తాను అండి, మీకు పక్కా చూపిస్తాను కంప్లైంట్. ఏంటిరా ప్రతిసారి ఫోన్ ఆఫ్ చేస్తున్నావు? సైలెంట్లో పెట్టు. ఓకే ఓకే. బ్యాటరీ ఉండట్లేదు మాస్టర్. యాడ్ ఉంటుంది బొంగులో నీ దిగడే. అసలు నువ్వు అన్నీ పచ్చి పచ్చి నిజాలు చెప్తున్నావు కదా. నువ్వు ఓల్డ్ మొబైల్ మాస్టర్. ఇక అట్టగా ఉంటుంది. 50 లక్షలు కారు మెయింటైన్ చేసినట్టు ఓల్డ్ మొబైల్ వాడుతున్నావు నువ్వు. నా మొబైల్ సీజ్ లో ఉంది మాస్టర్. ఒకటి కేసు ఉన్నది నా మీద. ఉండదరా మరి మొబైల్ ఉండదరా మరి. రే జప్ప రే రే నువ్వు నాకిన పల్లి. ఇంకా రాలేదు మాస్టర్, సీజ్ లో ఉంది మొబైల్. షేర్లింగ్ ఆల్రెడీ నువ్వు అందరికి షేర్ చేస్తున్నావు. కోర్టులో పిటిషన్ పెట్టాను, ఇంకా రావట్లేదు మాస్టర్. నువ్వు ముందు అది వాపస్ నడవట్లేదు మాస్టర్. కోర్ట్స్ నడవట్లేదు. వాళ్ళు కూడా నిన్ను చూసి ఈడెవుడు రాయుడు విచిత్రపు జంతువు పుట్టాడు. అందరూ అదేది పైన నుండి దిగుతుంది. ఏంటి పేరు? ఏదో పైన నుండి దిగుతుంది మనిషిలాగా ఉంటుంది. ఏలియన్ ఇది తెలుసు తెలుసు. బాగా చదువుకు. ఏం చదివారా? నేను 6వ తరగతి చదివి. ఏలియన్స్ పైన నుండి దిగుతున్నాయి. ఏలియన్స్ తో ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు. ఈడు ఆల్రెడీ ఈడికి బొచ్చు ఒకటి ఉంది కానీ గుండు కొడితే మొత్తం ఏలియన్స్. నీ కొట్టిస్తాను, నన్ను అలా కొట్టిస్తా. మా ఎన్నిసార్లు చూస్తావురా? త్వరగా వాపరా. ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. రే కబడ్డీ గోడ కబడ్డీ గోడ ముఖమడ వీడికి కొత్తగా పేర్లు పెట్టాలి. నేను వీడికి కొత్తగా ఏంది అది? ఇది నేను కంప్లైంట్ ఇచ్చాను మాస్టర్ చూడండి. ఏమని? డేట్ 26th February 2021 చూడండి. నీ అద్దాలు పెద్దవా చిన్నవా? నాకు మీకు రాదు మాస్టర్. ఇది సైట్ డేట్ ఇక్కడ ఉంది. ఏమని ఇచ్చావు చూడండి మాస్టర్. ఇదిగోండి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కీసరా ఇక్కడ చూడండి. దేనికోసం ఇచ్చావురా? ఇచ్చాను మాస్టర్. రాడ లేదే గౌరవనీయులైన అద్దాలు అడుగు.
ఆడ ఉంది మంచం మీద అద్దాలు ఉందిరా నీకు. ఈడు కేసు ఇది కానీ వీడు ఇచ్చున్నాడంటే వీడు కాలు మొక్కుతాక నేను వీడు కాలే మొక్కుతా. ఎంతోమందిని చూశానరా నీలాంటి జాదుగాని చూడలేదు. దొరకలేదు మాస్టర్. ఉండు చూడండి కంగారు చూడండి. నువ్వు దేనికోసం ఇచ్చిందో నాకు చూపిస్తున్నావు. బిఎండబ్ల్యూ కారు రాసావా? చూడండి మాస్టర్. చూస్తా నా కళ్ళు నేను దెబ్బల కొంచెం వయసు అయింది కదా ఇటీమ్మా. వీడు చెప్పిందమ్మా ఇటు సోది నేను చెప్తున్నా. శ్రీయుత గౌరవనీయులైన శ్రీయుత ఉండు శ్రీయుత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తేదీ 26/2/2021 ఇప్పుడురా 21 ఫిబ్రవరి కాదు ఇది ఎంత ఫిబ్రవరి 21 ఒరేయ్ కాదురా డేట్ చెప్పు 26th తారీఖు ఎంత ఇప్పుడు ఇది ఏప్రిల్ 7th ఏప్రిల్ ఇది ఎప్పుడు పెట్టావు 2 నెలల కింద పెట్టాను 2 నెలల కారు పోయి 8 నెలలు అయింది దొరకలేదు మాస్టర్ నువ్వు ఎప్పుడు చెప్పావు ఎప్పుడు చెప్పారా చెప్ప ఇంకో కారు ఇవ్వరా మూడు రోజులు కారు మెయింటైన్ చేయండి బిఎండబ్ల్యూ 3 రోజులు కారు మెయింటైన్ చేసావు నేను చూసుకుంటాను ఇంకా బోల్డ్ ఉన్నాయి 3 రోజులు ఉన్నానా 2021లో కారుకి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడంట ఏది 26వ తారీఖు అంటే 2021 26వ తారీఖు 2022వ నెల ఇప్పుడు పెట్టి నువ్వు ఎంతమంది అప్పుడు ఎక్కడ అది నాగరెందుకు ఉంటుంది మాస్టర్ పోలీస్ రికార్డ్స్ లో ఉంటుంది అరే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు ఎస్ ఇవ్వలేదు మాస్టర్ వాళ్ళు ఇవ్వరు అరే జప్పా నీకు ఉందిరా ఇక పోదాం పాండి మాస్టర్ పోదాం ఇప్పుడు ఏందిరా ఇప్పుడు ఉండు ప్రజలకు చెప్పు చెప్పేదేనోండి అరే బాబు పోలీస్ రే విను చెప్పండి ఎక్కువ మాట్లాడతావు చెప్పండి పోలీసు వాళ్ళు ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంటే కేసరగుట్లో ఇవ్వరు మాదాపూర్లో ఇస్తారు ఏం చూసాను నా బొచ్చులో 26వ తారీఖు నువ్వు ఇచ్చి ఈ సంవత్సరం ఇచ్చి నేను పాపం కొత్తగా ఏదో 5 సంవత్సరాల క్రితం 3 రోజులు వాడే ముచ్చటగా శోభనం గదిలో కూర్చున్నట్టు అది వాడుకొని ఈరోజు నువ్వు 26 పెడతావా అప్పుడు పెట్టింది ఏమైంది అంటే వాళ్ళు నాకు రిసిప్ట్ ఇవ్వలేదా దొరకలేదు మాస్టర్ అది చెప్పు దొరకలేదు అరే అమ్మ ఈ లెక్క నువ్వు తప్పు చేసావు సరే ఈడు దొంగ ఈడు ఎదవా నాకు అర్థమైపోయింది ఇప్పుడు మహేష్ ఏయ్ ఎక్కడికి గడిపెట్టు నువ్వు లెగిస్తే తంత అదే మాస్టర్ నీకు చాలా ఉన్నాయి ఆగో ఏ ఆగో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మహేష్ బాబుదే అయిపోయింది ఇక వీడు వట్రసుడి వీడికి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి మా నమస్కారాలు ఇప్పుడు మా తమ్ముడు చెప్తాడు ఆల్ రౌండ్ రవి సో ఆల్ ఇన్ వన్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీ ముందు కొత్తగా ప్రెజెంటేషన్ చేస్తున్నాం ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో మీరు ఏ రకంగా అయితే ఎంటర్టైన్మెంట్ పొందారు 100% ఇందులో కూడా అదే రకంగా ఎంటర్టైన్మెంట్ పొందుతారు సో మస్ట్ అండ్ షూట్ ఈ ఛానల్ ఏ రకంగా ఆదరించారు ఈ ఛానల్ కూడా అదే రకంగా ఆదరించి సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే ఈ ఛానల్ లింక్ మీతో చెప్తాం కింద డిస్క్రిప్షన్ లో పెడతాము ప్రతి ఒక్కరు లింక్ ఓపెన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you. Bye.